విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఏబీవీపీ ఆధ్వర్యంలో వీఆర్సీ సెంటర్ నుంచి నెల్లూరు కలెక్టరేట్ వరకు విద్యార్థులు నిరసన ప్రదర్శన చేపట్టారు. కలెక్టరేట్ కార్యాలయం ఎదుట బయటించి డౌన్ డౌన్ సీఎం, డౌన్ డౌన్ పోలీస్, ఇదేం రాజ్యం, దోపిడీ రాజ్యం, దొంగల రాజ్యం అంటూ నినాదాలు హోరెత్తించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ సమస్యల్ని పరిష్కరించాలంటూ డిమాండ్ చేశారు. ఏబీవీపీ చేపట్టిన చెల్లో కలెక్టరేట్ ఉద్రిక్తతకు దారితీసింది. విద్యార్థులు, పోలీసుల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. ఆందోళన చేస్తున్న పలువురు ఏబీవీపీ నాయకులు విద్యార్థుల్ని పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం ఏబీవీపీ నాయకులు రాజశేఖర్ మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ KG-2 PG ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. గత 4.5 ఏళ్లుగా విద్యార్థుల సమస్యల్ని పరిష్కరించకుండా వారి జీవితాలతో ఆటలాడుకోవడం దుర్మార్గమన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి విద్యార్థుల సమస్యల్ని పరిష్కరించాలంటూ డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. పిలుపు మేరకు అన్ని జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముట్టడం నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆఫీస్ లో చలో కలెక్టర్ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. దీనికి గల కారణం ఏంటంటే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి సర్కారు 2019 అధికారం చేపట్టినప్పటి నుండి ఇప్పటి వరకు నిరంతరం విద్యార్థులకు ద్రోహం చేసేటువంటి పరిపాలన సాగిస్తుంది. అప్పనిచ్చి ఒకటి కూడా విద్యార్థులకు ఉపయోగపడేటువంటి పథకాన్ని తీసుకొచ్చినటువంటి పాపాల యొక్క జగన్మోహన్ రెడ్డి సర్కారు పోయినటువంటి దాఖలు లేవని చెప్పి ఏబీవీపీ తెలియజేసుకోవడం జరుగుతుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్న సమయంలో నేను అధికారంలోకి వస్తే, మనందరి ప్రభుత్వం అధికారంలోకి వస్తే విద్యార్థుల జీవితాలు మారుతాయి, విద్యార్థుల భవిష్యత్తు మారుతుంది. విద్యార్థులు అందరూ నేను అధికారంలోకి వస్తే విద్యార్థులు KG-2 PG పూర్తిస్థాయి ఫీజు రియంబర్స్మెంట్ అందిస్తామని చెప్పారు. మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి పీజీ చదివేటువంటి విద్యార్థుల పైన గుదిబండలాగా మారేటువంటి జీవో నెంబర్ 77 తీసుకొస్తానని చెప్పినటువంటి ప్రభుత్వం ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తిప్పి మడమ తప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు జీవో నెంబర్ 77 తీసుకొచ్చి ఉన్నత విద్యను చదువుకునేటువంటి పీజీ విద్యను అభ్యసించేటువంటి విద్యార్థులపైన జీవో నెంబర్ 77 తీసుకురావడం ఏబీవీపీ ఖండిస్తోంది. ఈ యొక్క రాష్ట్రంలో ఈ యొక్క వైద్య విద్యను అభ్యసించేదానికి బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఎంతో కష్టపడి నీట్కి ప్రిపేర్ అయ్యి లాంగ్ టర్మ్లు తీసుకొని ఎంతో కష్టపడి ర్యాంకులు కొడితే ఈరోజు జీవో నెంబర్ యొక్క 108, 109 తీసుకొచ్చి వైద్య విద్యను కూడా నిర్వీర్యం చేస్తున్న పరిస్థితి యొక్క జగన్మోహన్ రెడ్డి సర్కార్కి దక్కిందని చెప్పేసి ఏబీవీపీ తెలియజేసుకోవడం జరుగుతుంది. అనేక రకమైనటువంటి సమస్యలు ఈ యొక్క 2019 అధికారంలోకి చేపట్టినప్పటి నుండి 2024 యొక్క 4.5 సంవత్సరం గడిచిపోయింది. ఇంకా 5-6 నెలల్లో మీ ప్రభుత్వం కూలిపోతుంది. తర్వాత వచ్చేటువంటి ప్రభుత్వాన్ని, తర్వాత విద్యార్థులకు ఉపయోగపడేటువంటి ప్రభుత్వాన్ని నియమించుకునే దానికోసంగా విద్యార్థులు రెండు కళ్ళు తెరుచుకొని చూస్తున్న పరిస్థితి రాష్ట్రంలో కనబడుతోంది. నేను అధికారంలోకి వస్తే, వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఒక రాష్ట్రంలో నిరుద్యోగ యువత ఉండరు. ప్రతి సంవత్సరం జనవరి 1 ఏ విధంగా అయితే ఈ యొక్క ప్రజల జీవితంలో కొత్త సంవత్సరం తీసుకొస్తుందో, ఈ యొక్క నిరుద్యోగుల జీవితంలో కూడా నూతన జాబ్ కేంద్రం ప్రతి సంవత్సరం జనవరి 1 తేదీ తీసుకొస్తున్నటువంటి అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు గడిచినటువంటి 4 సంవత్సరాలు ఏ ఒక్క నూతన జాబ్ కేంద్రాన్ని తీసుకొచ్చారని చెప్పేసి ఏబీవీపీ ప్రశ్నిస్తూ ఉంది. అనేక రకమైనటువంటి ఈ యొక్క రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కావచ్చు, ఈ యొక్క రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అయితే నాకు ఈ మంత్రి పదవి ఎందుకు ఇచ్చారో తెలీదు, ఇచ్చారు నిర్వహిస్తున్నా అని చెప్పేటువంటి దిక్కుమాలినటువంటి పరిస్థితి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వంలో మనం విద్యార్థులు ఉన్న సిగ్గుచేటుగా ఏబీవీపీ పరిగణిస్తుంది. ఈ యొక్క రాష్ట్రంలో చదివేటువంటి ఎంతోమంది విద్యార్థులు పక్క రాష్ట్రాలకి వెళ్ళడానికి ఏబీవీపీ ఖండిస్తూ ఉంది. కాబట్టి వెంటనే యొక్క మౌలిక యొక్క బడుగు బలహీన వర్గాలు సాంఘిక సంక్షేమ హాస్టల్స్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క హాస్టల్స్లో కనీస మౌలిక వసతులు కల్పించాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తోంది. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5-6-2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.